పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే డిసెంబర్ మాసం ప్రథమ పక్షంలో మీనరాశి వారికి దాదాపుగా యోగదాయకంగా ఉంది. ఎందుకంటే మీనరాశి వారికి క్రమక్రమముగా వీరి యొక్క గ్రహస్థితి అనుకూలంగా మారుతూ ఉన్నది. అంటే ఈ మధ్యకాలంలో మీనరాశి వారికి దాదాపుగా అనుకూలంగానే ఉంటూ ఉన్నది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా అనుకూలత అనేటటువంటిది పెరుగుతూ ఉన్నది. మీనరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటటువంటి పనులు అద్భుతంగా చేస్తారు. అంటే చేసేటటువంటి పనుల విషయంలో ఎక్కడా కూడా ఎవరి చేత ఒక్క మాట కూడా అనటానికి, మాట చెప్పించుకోవటానికి అవకాశం లేకుండా చేస్తారు. అంటే చేసేటటువంటి పనులలో కార్య నిబద్ధత కనిపిస్తుంది. అంటే ఆ పని మీద ఉండేటటువంటి ప్రేమ, పని మీద ఉండేటటువంటి ఇష్టము, ఎదుటివారికి మాట అనేటటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనేటటువంటి పట్టుదల మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాయి. దాంతోపాటు విపరీతమైనటువంటి కీర్తి, పేరు ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి, నేను చేస్తుంది రైటేనా, సరైన మార్గంలో వెళుతున్నానా లేదా అనేటటువంటి ఆత్మ ప్రశంస కూడా ఈ మీనరాశి వారికి అవసరం. ఇంకా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి అభివృద్ధి అనేటటువంటిది మాత్రము చక్కగా కనిపిస్తూ ఉంది. గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే అభివృద్ధికి మంచి బాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాబోయేటటువంటి జరుగుతున్నటువంటి కాలం కానీ, రాబోతున్నటువంటి రోజులు కానీ చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో వృద్ధి కనిపిస్తూ ఉంది, వ్యాపార వృద్ధి కనిపిస్తూ ఉంది, బంధుమిత్రులతో చక్కటి సయోచ్చ కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రుల మధ్య గతంలో చెడిపోయినటువంటి రిలేషన్స్ ఏమైనా ఉంటే, బాధతో విడిపోయినటువంటి బంధుత్వాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఆ బాధతో విడిపోయినటువంటి బంధుత్వాలు, చెడిపోయిన రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కగా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. అయినా కూడా మీనరాశి వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశికి ద్వితీయ స్థానాధిపతి, వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి అంటే రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశి వారు మాటను ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. అన్నీ ఉన్నాయి, అయినా కూడా మౌనమే ఉపయోగించాలి. మౌనం ఎందుకండి, ఇన్నీ ఉన్నాయి కదా మనకి, ఇంకా మౌనంగా ఎందుకు ఉండాలంటే అన్నీ ఉన్నాయి కాబట్టే మౌనంగా ఉండాలి. ఎక్కడా సమస్యలు కనిపించట్లేదు. ఉద్యోగపరంగా అభివృద్ధి బాగుంది. భార్యాభర్తల విషయంలో కనుక తీసుకున్నట్లయితే అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో కనుక తీసుకుంటే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతుంటాయి. బయట కనుక తీసుకుంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్నవిగా మారిపోయి అసలు సమస్య లేనట్టుగా అయిపోతుంది. బయట నిజంగా పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా అసలు అంటే జరుగుతున్నటువంటి గోచారాన్ని కనుక పరిశీలిస్తే ఆ సమస్య చిన్నదిగానే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది కలిగించదు, ఎటువంటి కీడు కలిగించదు. కానీ గృహంలోకి వచ్చేటప్పటికీ చిన్న చిన్న సమస్యలే ఆ పెద్ద పెద్దవిగా మారిపోయి మానసిక ప్రశాంతతను దూరం చేస్తూ ఉంటాయి. మీనరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మాసం ప్రారంభం 1, 2, 3 తేదీలు వీరికి చక్కగా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. కానీ 5, 6 తేదీలలో మానసికమైనటువంటి అలజడి పెరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాలలో చికాకులు కనిపిస్తూ ఉంటాయి. మనం పిల్లల పరంగా మనం చేస్తున్నటువంటిది కరెక్టేనా కాదా అనేటటువంటి ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం కూడా ఆసన్నమవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కనుక తీసుకుంటే 8, 9, 10, 11, 12 తేదీలలో కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ మాసంలో మీనరాశి వారికి పెద్దగా బాధ పెట్టేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. అన్నీ బాగున్నాయి, అన్నీ వస్తున్నాయి, భగవంతుడు అన్నీ ఇస్తున్నాడు. వాటితో పాటు ఒక ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ ఉన్నప్పటికీ కూడా మౌనాన్ని పాటించటం,
వాగ్వాదానికి దిగకుండా ఉండటం, వాదన పెట్టుకోకుండా ఉండటం అనేటటువంటిది మీనరాశి వారు ప్రధానంగా పాటించవలసినటువంటి నియమాలు. పొరపాట్లు ఎవరితోటైనా సరే కొద్దిగా ఆర్గ్యుమెంట్కు దిగారా, మీలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడిపోతాయి. బలహీనత అంటే ఏమీ లేదు, తొందరపడి జడాలను మాట అనేస్తారు, అది ఎక్కడో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెస్తుంది. కనుక మీనరాశి వారు మౌనంగా ఉండటం చాలా మంచిది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఉండాలి, మౌనంగా ఉండాలి. మీనరాశి వారు ఈ 15 రోజుల కాలంలో అన్నీ పొందుతారు. ఇవి మీనరాశి వారికి డిసెంబర్ ప్రథమ పక్షం యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి, ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.